First Blood. Hello guys, welcome back to our channel Rebel Army Gaming. So guys, heroes video chala important guys. So endukante manakunna phones 1GB, 2GB, 3GB, 4GB, 5, 6GB RAMs lo mobiles lo manam one tap headshots ela kottali. So mana fire button ee size lo undali. Alage mana phone RAM ki saripoyela mana sensitivity setting ela undali anedaithe ee roju ee video lo meeku clear ga explain chestanu guys. And guys, evarikaithe DJ Log diamonds kavalanukuntunaro meeraithe ee video kindaithe tappakunda mee UID ni comment cheyandi guys. Endukante ee video ki 500 likes ayipogane ee video kindaithe giveaway untadi. Okay guys, inga late cheyakunda video ki vellipodam. सो गई सो मेर मुझे इक ड्राग फायर बटन गई सो एंटे सो मन वन टैप हेडशॉट्स कोटा की मेन ऐसे सो ड्राग फायर बटन चाल इंपॉर्टेंट सो मन फोन राम बटी सो मन परफेक्ट फायर बटन साइज सो साइज परफेक्ट पेजी वन टैप हेडशॉट्स सो गैस चाला मंदिकी तेलियदु मन फायर बटन ए साइज लो पेट्टुकोवाली एक्कड पेट्टुकोवाली अनेदि सो चाला मंदि अयिते कंफ्यूज अवुता उंटारु गैस सो मीरैते कंफ्यूज अवकंडि सो मीरैते मी फोन RAM नि बट्टि अंड मी डिस्प्ले नि बट्टि मी फायर बटन सेट चेसुकोवाली गैस सो एला उन्नारु अनेदि इप्पुडु मीकु एक्स्प्लेन चेस्तानु चूडंडि ओके गैस सो मीरु एं चेस्तारंटे मी सेट्टिंग ओपेन चेयंडि इक्कड कास्ट्यूम HUD अनि उंदि कदा सो अक्कडिकि वच्चेसेयंडि ओके गैस सो इक्कडैते फायर बटन गुरिंचि मात्लाडुकुंदाम सो फायर बटन वच्चेसि मुंदुगा 1GB 2GB RAM वल्लैते मीरैते मी फायर बटन साइज अनेदि 40 लो पेट्टुकोंडि गैस ओकेना सो 40 లో మీ ఫైర్ బటన్ సైజ్ ని అయితే పెట్టుకోండి అండ్ ఇది ఎక్కడ ఉండాలంటే మీ ఫైర్ బటన్ గనుక మధ్యలో ఉండుంటే మీరు ఏం చేస్తారంటే మీ ఫైర్ బటన్ ని కిందకి తీసుకురండి గైస్ ఓకేనా కింద పెట్టుకోండి నేను ఏ ప్లేస్ లో అయితే సెట్ చేసుకోమంటున్నానో సో ఆ ప్లేస్ లో అయితే మీరు ఇలా ఇక్కడ అయితే సెట్ చేసుకోండి ఎందుకంటే సో మీకు డ్రాగ్ చేయడానికి కొద్దిగా స్పేస్ అనేది అవసరం సో మీకు ఇలా పైకి డ్రాగ్ చేయడానికి అయితే మీకు స్పేస్ అనేది అవసరం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఫైర్ బటన్ ని 40 లో పెట్టుకొని ఇలా కింద సెట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఓకే గైస్ సో ఇప్పుడు వచ్చేసి 3GB 4GB RAM డివైస్ ఉంటాయి గైస్ సో ఈ డివైస్ లో మన ఫైర్ బటన్ ఏ సైజ్ లో పెట్టుకోవాలని చెప్తాను గైస్ సో గైస్ సో మీ ఫోన్స్ అయితే చాలా బాగుంటాయి కాబట్టి సో మీకు అయితే హెడ్సెట్ కొట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మీ ఫోన్ సైజ్ వచ్చేసి సో మీ స్క్రీన్ అనేది పెద్దగా ఉంటుంది గైస్ సో మీ స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఫైర్ బటన్ ని సో పూర్తిగా కిందగా పెట్టుకోకండి పూర్తిగా పైకి పెట్టుకోకండి మీరు ఏం చేస్తారంటే సో మీ ఫైర్ బటన్ ని మిడిల్ లో పెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గైస్ సో ఇక్కడైతే మీ ఫైర్ బటన్ ని సెట్ చేసుకోండి ఎందుకంటే మన ఫోన్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి సో మనమైతే పైకి డ్రాగ్ చేయడానికి మనకు స్పేస్ ఉంటుంది కాబట్టి మన ఫైర్ బటన్ ని మిడిల్ లో పెట్టుకోండి అండ్ గైస్ సో మన ఫైర్ బటన్ సైజ్ సో ఫైర్ బటన్ సైజ్ వచ్చేసి 3GB 4GB RAM వాళ్ళు సో మీరు ఏం చేస్తారంటే మీ ఫైర్ బటన్ ని 45 లో పెట్టుకోండి గైస్ ఓకేనా 50 లో కాదు 40 లో కాదు 45 లో పెట్టుకోండి సో ఈ సైజ్ లో మీ ఫైర్ బటన్ సెట్ చేసుకుంటే మీకైతే ఈజీగా హెడ్షాట్స్ పడతాయి సో మీకు ఎందుకంటే సో ఈ సైజ్ లో పెట్టుకొని మిడిల్ లో పెట్టుకోవడం వల్ల సో డ్రాగ్ చేయడానికి కూడా స్పేస్ ఉంటుంది కాబట్టి సో మీ ఫోన్ డిస్ప్లే పెద్దగా ఉంటుంది కాబట్టి 45 లో పెట్టుకోండి గైస్ సో ఇప్పుడైతే మీకైతే ఈజీగా హెడ్షాట్స్ అయితే కనెక్ట్ అవుతాయి అండ్ సెన్సిటివిటీ అనేది నేను లాస్ట్ లో చెప్తాను ప్రతి ఒక్కరికి ఓకే గైస్ సో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫైనల్ డివైసెస్ సో ఈ డివైసెస్ ఏంటంటే 6GB RAM సో అంతకంటే ఎక్కువగా RAM ఉండే డివైసెస్ ఉంటాయి కదా సో ఈ డివైస్ లో మన ఫైర్ బటన్ సైజ్ ఏ సైజ్ లో సో ఈ డివైస్ వచ్చేసి హై ఎండ్ డివైస్ సో ఈ డివైస్ లో ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మన డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది ఓకే గైస్ సో ఇలాంటి డివైస్ లో మన ఫైర్ బటన్ ఏ సైజ్ లో ఉండాలంటే ఓకే గైస్ సో హై ఎండ్ డివైసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫైర్ బటన్ సైజ్ అనేది మీ థమ్ సైజ్ లో పెట్టుకోండి ఓకేనా మీ ఫింగర్ సైజ్ లో ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా సో గైస్ సో మీ ఫింగర్ సైజ్ లో పెట్టుకోండి ఎలా పెట్టుకుంటారంటే మీ ఫింగర్ ని తీసుకొని డిస్‌ప్లే పైన పెట్టండి ఓకేనా మీ డిస్‌ప్లే పైన మీ ఫింగర్ పెట్టండి ఇక్కడ మీ ఫింగర్ కి సరిపోయేలా మీకు అనేది ఒక సైజ్ అయితే ఉంటుంది గైస్ సో మీ ఫింగర్ కి సరిపోయేలాగా మీ ఫైర్ బటన్ ని సెట్ చేసుకోండి ఎందుకంటే సో ఎందుకంటే మన ఫోన్ లో డిస్‌ప్లే పెద్దగా ఉంటుంది కాబట్టి సో మన ప్రాసెసర్ కూడా హైగా ఉంటుంది కాబట్టి మనకనేది సో మన ఫైర్ బటన్ ఆ సైజ్ లో పెట్టుకోవడం వల్ల అంటే మనకు ఈజీగా అంటే ఈజీగా హెడ్సెట్స్ అయితే కనెక్ట్ అవుతాయి గైస్ సో ఈ సైజ్ ని అయితే మీరు పెట్టుకోండి తప్పకుండా మీకైతే ఫైర్ బటన్ ఈ సైజ్ లో ఉండడం వల్ల మంచి హెడ్సెట్స్ ఏ గన్ తో అయినా కొట్టగలుగుతారు గైస్ ఓకే గైస్ సో ఇప్పుడైతే మీరు ఎలాంటి RAM డివైస్ లో ఎలాంటి ఫైర్ బటన్ సైజ్ సెట్ చేసుకోవాలని అయితే తెలుసుకున్నారు గైస్ సో ఇప్పుడు వచ్చేసి సెన్సిటివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే గైస్ సో ఈ సెన్సిటివిటీ అనేది సో ఏ RAM వాళ్ళకి ఎలా ఉండాలి సో ఓకేనా 1GB 2GB అండ్ 3GB 4GB 6GB RAM సో ఇలాంటి RAMs లో ఎలాగా ఉండాలి సెన్సిటివిటీ అనేది తెలుసుకుందాం గైస్ సో ముందుగా వచ్చేసి 1GB 2GB RAMs లో ఎలా ఉండాలో చూద్దాం ఓకే బా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ సెట్టింగ్ ని ఓపెన్ చేయండి సో మీ సెట్టింగ్ ని ఓపెన్ చేశాక సెన్సిటివిటీ లోకి వెళ్ళండి అండ్ 1GB 2GB RAM వల్ల ఏం చేస్తారంటే జనరల్ గాని రెడ్ డాట్ గాని 100 లో పెట్టుకోండి గైస్ ఎందుకంటే జనరల్ 100 పెట్టుకోవడం వల్ల మనకైతే మన స్క్రీన్ అయితే స్మూత్ గా తిరుగుతుంది ఓకేనా అండ్ రెడ్ డాట్ అనేది 100 లో పెట్టుకోండి అండ్ 2x 4x స్కోప్ అయితే మీరైతే 95 టు 100 అండ్ లేదంటే 80 టు 100 లో అయితే పెట్టుకోండి అప్పుడైతే మీకు చాలా బాగా సెట్ అవుతుంది ఓకేనా గైస్ సో మెయిన్ గా వచ్చేసి జనరల్ అండ్ రెడ్ డాట్ అయితే 100 లో పెట్టుకోండి ఓకే గైస్ సో ఇప్పుడు వచ్చేసి 3GB 4GB RAMs ఉంటాయి కదా సో ఈ డివైస్ లో మన సెన్సిటివిటీ ఎలా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే జనరల్ ని మామూలుగా 100 పెట్టుకోండి గైస్ సో ఎందుకంటే స్క్రీన్ స్మూత్ గా తిరుగుతుంది మనకి సో రెడ్ డాట్ వచ్చేసి 90 టు 100 పెట్టుకోండి ఓకేనా 90 టు 100 లో మీకు ఏ టైం లో హెడ్సెట్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయో సో ఆ సెన్సిటివిటీ మీరు అప్లై చేసుకోండి ఓకేనా
सो अं नेक्स्ट वे 2x अं 4x को ओपन चेस्तारंटे सो मीरु 85 to 100 लो पेट्टुकोंडि ओकेना 85 to 100 लो पेट्टुकोंडि सो इक्कडैते मीकु हेड शॉट्स चाला बागा कनेक्ट अवुतुन्नारु आ सेंसिटिविटी ने अयिते मीरैते अप्लाई चेसुकोंडि गाइस सो नेक्स्ट वच्चेसि हाई एंड डिवाइसेस 6GB अंतकंटे एक्कुवगा RAM उन्न डिवाइसेस लो एला उंडाली ఎంత పెద్ద హై ఎండ్ డివైసెస్ అయినా అండ్ 6GB RAM కంటే ఎక్కువగా ఉన్నా గానీ మనది PC గాది కాబట్టి సో మీరేం చేశారంటే యూట్యూబర్స్ చూసి కాపీ కొట్టకండి ఎందుకంటే సో అక్కడ మీకు సో PC లో వేరే సెన్సిటివిటీ సెట్టింగ్స్ ఉంటాయి ఫోన్ లో వేరే సెన్సిటివిటీ సెట్టింగ్ ఉంటాయి చాలా మందికి తెలుసు సో కొంతమంది ఆ సెట్టింగ్ పెట్టుకుంటున్నారు గైస్ అలా మాత్రం పెట్టుకోకండి మీరేం చేశారంటే సో మీ జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి 90 to 100 లో పెట్టుకోండి అందరికీ అదే చాలా బాగా యూస్ అవుతుంది గైస్ సో అండ్ రెడ్ డాట్ వచ్చేసి మీరేం చేస్తారంటే 80 to 100 లో పెట్టుకోండి అండ్ 2x స్కోప్ అండ్ 4x స్కోప్ కూడా మీరు ఏం చేస్తారంటే 80 to 100 లో ఎక్కడైతే మీకు మంచి హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతున్నాయో సో ఆ ప్లేస్ లో అంటే సో ఆ సెన్సిటివిటీ మీరైతే అప్లై చేసుకోండి అండ్ ఎక్కువగా సెన్సిటివిటీస్ అయితే చేంజ్ చేయకండి గైస్ ఒక సెన్సిటివిటీ పెట్టుకున్నారంటే 4-5 డేస్ వరకే ఆ సెన్సిటివిటీ అట్లాగే ఉంచండి సో తర్వాత మీరు చేంజ్ చేయండి ఓకేనా సో అలా అవుతనే మనకు సెన్సిటివిటీ సెట్టింగ్స్ హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతాయి గైస్ ఓకే అన్న సో సెన్సిటివిటీ సెట్టింగ్ గురించి అయితే తెలుసుకున్నారు బటన్ సైజ్ గురించి కూడా తెలుసుకున్నారు గైస్ సో ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హెడ్ షాట్స్ కొట్టేటప్పుడు మనం ఎలా డ్రాగ్ చేయాలి సో ఎలా డ్రాగ్ చేయాలనైతే మీరు అయితే తెలుసుకోవాలి ఎలాగంటే సో మనం ఏం చేయాలంటే మనమైతే ఎనిమీ అనేవాడు మనకి దూరంగా ఉన్నప్పుడు మన ఎయిమ్ ని ఎనిమీ పైకి తీసుకెళ్లి జస్ట్ సింపుల్ గా డ్రాగ్ చేయాలి గైస్ సో అలా సింపుల్ గా డ్రాగ్ చేస్తే మనకైతే హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతాయి సో ఎలా పడితే అలా డ్రాగ్ చేస్తే కనెక్ట్ అవ్వు అన్నమాట అండ్ మనకి షార్ట్ రేంజ్ లో వచ్చి సో కొంచెం హార్డ్గా పైకి డ్రాగ్ పడని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది గైస్ సో హార్డ్గా డ్రాగ్ చేస్తేనే మనకైతే హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతాయి సో ఇక్కడ మీకైతే ఈ రెండు క్లిప్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసుకోండి ఎనిమి అనేవాడు మనకి దగ్గరగా ఉన్నప్పుడు మన ఫైర్ బటన్ని గట్టిగా పైకి డ్రాగ్ చేయాలి గైస్ సో ఇక్కడ చూడండి గట్టిగా పైకి డ్రాగ్ చేయండి ఇలా డ్రాగ్ చేస్తే మనకైతే షార్ట్ రేంజ్లో హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతుంది అండ్ లాంగ్ రేంజ్లో ఉన్నప్పుడు జస్ట్ సింపుల్గా పైకి డ్రాగ్ చేయండి సో అలా సింపుల్గా డ్రాగ్ చేయడం వల్ల మనకైతే హెడ్ షాట్స్ అయితే కనెక్ట్ అవుతాయి ఓకే అన్న సో ఈ వీడియో వల్ల అయితే మీరైతే మంచి ఫైర్ బటన్ సెట్టింగ్ అండ్ సెన్సిటివిటీ గురించి తెలుసుకున్నారు అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా పర్ఫెక్ట్ గా ఏ గన్ తో ఎలా హెడ్ షాట్స్ కొట్టారనేది కూడా చెప్తాను గైస్ సో అంతేకాకుండా అండ్ మనం కొట్టి గ్లోవాల్ ఇస్తాం కదా సో ఫాస్ట్గా సిట్అప్ గ్లోవాల్స్ వేయడం ఎలాగా అనేది అయితే వీడియోలో నెక్స్ట్ వీడియో కూడా చేద్దాం గైస్ సో అండ్ ఇలా సిట్అప్ గ్లోవాల్స్ చేసినాక మన మూమెంట్ స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే వీడియోస్ అన్నీ కూడా చేస్తానన్న సో ఇంకా ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయాలో ప్లీజ్ అన్న ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ ముందుకు వస్తాను గైస్ ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేసుకుందాం సో మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తానన్న అంతవరకు సెలవు టాటా బై బై టేక్ కేర్ లవ్ యూ గైస్